కవిత నువ్వు చాలా ట్రూత్ అండ్ డేర్ నీ వీడియోలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా నీ వీడియోలు నువ్వు వేసుకొని కొట్టుకున్నావు? ఎప్పుడైనా నీ వీడియోలు నువ్వు వేసుకొని కొట్టుకున్నావు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు కదా, ఒక అబ్బాయిని లేపి ఒక అలా డ్రైయర్ సైజ్ ఏందో కనుక్కో. ఒక అబ్బాయిని లేపి ఒక అలా డ్రైయర్ సైజ్ ఏందో కనుక్కో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూడు, 1 వీక్ తర్వాత పెళ్ళి అయిపోయిందని తెలిసింది. కొన్ని ఇయర్స్ తర్వాత అప్పటికే మా మమ్మీ అనిపింది, ఇంకా మమ్మీ తెలిసి ఇంకా చాలా బాధపడుతుంది. నాకు తెలియకుండా పెళ్ళి అయిపోయింది, కొద్దిగా హెల్త్ బాగాలేకుండా అప్పట్లో, ఇప్పుడు లేదన్న. అలాంటి మోసం చేసే అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్తామా నాయ్యా, చేసి ఒక్కనే చేయను, అందరితో చేయకొని. ఏం చెప్తామా నాయ్యా, చేసి ఒక్కనే చేయను, అందరితో చేయకొని. ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిసి స్టైలిష్ ఆఫీషియల్. చల్ తమ్ముడు, సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ రావాలి. I'm back with the most entertaining and requested video from the viewers, and that is Truth or Dare, and I'm back with it guys. And ee roju matram chaala entertainment untabothundi, endukante Sharad gang and Kira Kavita vala gang kuda vacharu, so chaala entertaining untad anukuntunna. And only 18 plus vallu matrame chudandi, ee sari entertainment vere level lo untadi. Chalo bro, Truth or Dare ninne డేరానా డేరానా చోప్రా మైండ్ వాళ్ళ బిల్లింగ్ విస్మత్ శంకర్ డేరా డేరా. అరే నాయి కలిసుకుంటే తెలుసు కదా, అరే నాయి కలిసుకుంటే తెలుసు కదా. ఏంటయ్యా ఏం చేస్తావు, పిల్లాడిని చంపేస్తారా? నేందికినా ఇప్పుడు మా రావుల గారు మొత్తం లిపుతున్నా కాబయ్య, లంగల బట్టలు ఇప్పి తిరుగుతాడు ఇంటికెళ్ళి, లంగల బట్టలు ఇప్పి తిరుగుతాడు ఇంటికెళ్ళి. అమ్మ బాబాయ్ తిరుగుతావా? నువ్వు చెప్పాలి ఎగ్గు పొట్టుకోవాలి కాదు, ఎగ్గు కొట్టి నోట్లో వేసేసుకుంటా భయా. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. అదే కచ్చా ఎగ్గు నోట్లో వేసుకుంటా అని చెప్తున్నా నీకు, అదే కచ్చా ఎగ్గు నోట్లో వేసుకుంటా అని చెప్తున్నా నీకు. అరుస్తున్నాడు భయ్యాడు, ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు. సరే డన్, ఎగ్ తీసుకున్నాను. సూపర్, నీకేమైంది కవిత? చలో స్టార్టా, చూరు బ్రో. ఓకే, ట్రూత్ అంటే ట్రూతనా? ట్రూతనా డేరానా? డేరానా పాపం ఫీల్ అన్నట్టున్నారు. సరే కొంచెం నీ ఏదో ఎమోషనల్ లవ్ స్టోరీ, అన్ని లవ్ స్టోరీలో కొంచెం ఎమోషనల్ ఉందని చెప్పి నీ ఫ్రెండ్స్, అది మాకు చెప్పు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ బ్రేకప్ చెప్పిన అమ్మాయి చెప్పు. ఒక అమ్మాయి ఉంటుండే, అయితే ఒక 6 ఇయర్స్ లవ్ చేసుకున్నాం ఇద్దరం. మా మమ్మీకి కూడా ఇంట్లో అందరు చెప్పేసిన, అంటే మా మమ్మీకి ఒక అమ్మాయికే చెప్పిన. చెప్పిన తర్వాత ఏమైందంటే మా మమ్మీకి కొద్దిగా హెల్త్ బాగాలేకుండే. 1 వీక్ తర్వాత పెళ్ళి అయిపోయిందని తెలిసింది, కొన్ని ఇయర్స్ తర్వాత. అప్పటికే మా మమ్మీ అనిపింది, ఇంకా మమ్మీ తెలిసి ఇంకా చాలా బాధపడుతుంది. నాకు తెలియకుండా పెళ్ళి అయిపోయింది, కొద్దిగా హెల్త్ బాగాలేకుండా అప్పట్లో, ఇప్పుడు లేదన్న. అలాంటి మోసం చేసే అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్తామా నాయ్యా, చేసి ఒక్కనే చేయను, అందరితో చేయకొని. ఏం చెప్తామా నాయ్యా, చేసి ఒక్కనే చేయను, అందరితో చేయకొని. అంతే. సూపర్.
ఓకే పేడ నీళ్ళు షర్ట్ ప్యాంట్ లేకుండా పేడ నీళ్ళు పైన పోసుకోవాలి, పోసుకుంటా ఉంది కదా. చలో రైట్ కవిత, నువ్వు చాలా ట్రూత్ అండ కవిత, నువ్వు చాలా ట్రూత్ అండ నీ వీడియోలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా నీ వీడియోలు నువ్వు చేసుకొని కొట్టుకున్నావు, ఎప్పుడైనా నీ వీడియోలు నువ్వు చేసుకొని కొట్టుకున్నావు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. దాంట్లో కొట్టుకోవడానికి ఏముందని వీడియోలో అబ్బాయిలైతే కొట్టుకున్నావా వేసుకున్నావా అని అంటాం. అమ్మాయిలకు కూడా ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా, దట్స్ వై నేను అడుగుతున్నా. అంటే అబ్బా ఈ ఛాన్స్ ఈ అబ్బాయితో రాలే, కనీసం ఇట్లానైనా సర్టిఫికేషన్ చేసుకోవాలని చేసుకున్న రోజులు ఉన్నాయా? ఏంది బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకి? గలాంటి అబ్బాయిలు ఎవరు లేరు నా వీడియోలో ఉంటే ఖచ్చితంగా అనుకుంటా నెక్స్ట్ టైం నీకు చెప్తా. గలాంటి అబ్బాయిలు ఎవరు లేరు నా వీడియోలో ఉంటే ఖచ్చితంగా అనుకుంటా నెక్స్ట్ టైం నీకు చెప్తా. నీ స్పీడ్ చూద్దా, తొందరలో కంపు చేయడం ఎదవనవ్వు ఎదవ సిగ్గు. చలో స్టార్ట్. రాణి కవిత చలో అడుగు. శరత్ చెప్పు జల్దీ. డేర్ డేర్ అంట శరత్, శరత్ డేర్. సరే ఇక్కడ ఇంత మంది అబ్బాయిలు ఉన్నారు కదా, ఒక అబ్బాయిని లేపి ఒక వాళ్ళ డ్రాయర్ సైజ్ ఏందో కనుక్కో. ఒక అబ్బాయిని లేపి ఒక వాళ్ళ డ్రాయర్ సైజ్ ఏందో కనుక్కో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది కనుక ఎవరినండి. ఒక అబ్బాయి పాపం అందరూ నాకు తమ్ముడు లేకుండా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు. అంటే నువ్వు చూస్ చేసుకో, నేను వాళ్ళని అడుగుతా. నీకు బాగా నచ్చిన వాళ్ళని చెప్పు, నేను వాళ్ళకి. ఓకే మీరెవరు వేసుకోరు అయితే, మీరెవరు వేసుకోరు అయితే, అయితే ఇప్పటికైతే ఎవరెవరు వేసుకోరు ఒకసారి చేతులు ఎత్తండి. అందరు వేసుకుర్రా. ఓకే నేను చెప్పు. ఏం చెప్పాలి, నేను వేసుకుంటా, నేను రెగ్యులర్ సైజ్ చెప్పు. సైజ్ చెప్పాలా? ట్రూత్ కదా, ఒకటి అడుగుతా. ట్రూత్ కదా, నువ్వు ఇందాక పైకి వెళ్ళి ఏడ్చినావు. ట్రూత్ అండ్ డేర్ గేమ్ స్టార్ట్ చేయకముందు ఏడ్చిండు, అసలు ఆ బాధ ఏంటి ఇప్పుడు బయట పెట్టు. అన్న బాధ ఏం లేదు అన్న, మనం ఒకరు నమ్ముకొని పోయినాం. ఆ ఫ్రెండ్ ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, లవర్ కూడా ఉండొచ్చు, కానీ మనకు మోసం చేస్తే నచ్చదా అన్న? అది మోసం చేసిరా? చేయలే కోసుకున్నానా? మోసం చేసిరా? చేయలే కోసుకున్నానా? సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే. వా ఇప్పుడు ఎందుకు కోసుకున్నా బ్రో, పైన కోసుకున్నా. చలో స్టార్ట్. yes go hey గంగో, గంగో నీ దగ్గర ఆగింది. ట్రూత్ అంటే ఏం చెప్తాం, మీ ఏరియా ప్లీజ్ సార్ గట్టిగా. ట్రూత్ తీసుకో. ట్రూతా? సరే ఇప్పుడు మీ మమ్మీకి కాల్ చేసి. సరే డాడీకి? సరే నీ లవర్కి? ముద్దు కావాలి మూడు వస్తుందని చెప్పు. ఏదో ఒక అమ్మాయికి కాల్ చేసి అడగాలి. హలో హలో ఏడునో చిన్న,
నాకు మస్ నాకు ముద్దు కావాలి ఒకడు నాకు మస్ నాకు ముద్దు కావాలి ఒకడు గది ఇప్పుడు మొదలవుతుంది చూడు ముద్దు కావాలా అంటున్నా నేను వస్తా ఇచ్చేసేయి నువ్వు ఏడున్నా ఎప్పుడం హలో 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 రావాలా ఇస్తావు కదా ఇస్తావు అయ్యావా ఇస్తా ఇస్తావు కదా ఇస్తావు అయ్యావా సరే రైట్ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ కొన్ని కారణాల వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ ఫుటేజ్ ని డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది బట్ డోంట్ వరీ పార్ట్ 8 మాత్రం ఇంకా క్రేజీ ఉంటది సో పార్ట్ 7 మీరు ఎంజాయ్ చేశారనుకుంటా ఒకవేళ ఎంజాయ్ చేస్తే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ గైస్ మినిమం 3K కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా చలో ఎంత మంది వేసుకున్నావు ఎంత మంది వేసుకున్నా 10 మంది వేసుకున్నా